గత 5 ఏళ్లలో జరిగిన మంచిని చూసి ప్రజలందరూ అభివృద్ధికి అండగా నిలవాలని, సంక్షేమ ప్రభుత్వ విజయానికి సారథులుగా ఉండాలని పెదకూరపాడు శాసనసభ్యులు శ్రీ నంబూరు శంకర్రావు గారు అన్నారు. ప్రపంచం మొత్తం అల్లాడిపోయినా సరే మరి అక్కచెల్లెళ్ళ అకౌంట్లోకి డబ్బులు పంపించి వాళ్ళని ఆదుకున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మండల కేంద్రమైన బెల్లంకొండలు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకర్రావు గారికి బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకర్రావు గారు మాట్లాడుతూ, బెల్లంకొండలో గత 30 ఏళ్లలో జరగని అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి చూపించామన్నారు. పౌరసేవల కోసం గ్రామ సచివాలయాలు, వైద్యసేవల కోసం ప్రభుత్వాసుపత్రులు బాగు చేయడంతో పాటు హెల్త్ సెంటర్లు నిర్మించామన్నారు. అన్నదాతల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వారి కష్టాల్లో సాయమందిస్తున్నామన్నారు. సుమారు 37 కోట్ల రూపాయలతో ప్రజలకు సంక్షేమాభివృద్ధి అందించామన్నారు. నాణ్యమైన విద్య కోసం నాడు నేడు ద్వారా పాఠశాలలు బాగుచేశామన్నారు. గత 5 ఏళ్లలో నియోజకవర్గంలో అన్ని రోడ్లు బాగుచేశామన్నారు. బెల్లంకొండ నుంచి కొత్తపాలెం మీదుగా, వర్ణాయపాలెం, నాగిరెడ్డిపాలెం నుంచి నందిరాజుపాలెం, మన్నె సుల్తాన్పాలెం నుంచి వెంకటాయపాలెం వరకు రోడ్డు, నందిరాజుపాలెం నుంచి సత్తెనపల్లి పిడుగురాల మెయిన్ రోడ్డు వరకు రోడ్లు నిర్మించామన్నారు. నందిరాజుపాలెం నుంచి చౌట పాపాయపాలెం వరకు, చండ్రాజుపాలెం నుంచి వర్ణాయపాలెం మీదుగా హసానాబాద్ వరకు, నాగవరం నుంచి వన్నాయపాలెం వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేశామన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు కళ్లకు ఇక్కడ జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 2018లో మరి మోడీ బీజేపీ తోటి పొత్తు విడిపోయాడు, ఎందుకు విడిపోయాడు? ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని చెప్పి ఓడిపోయాడు, విడిపోయాడు. విడిపోయిన తర్వాత మరి మోడీని ఏమన్నాడు? నిన్ను నువ్వు విదేశాలు పారిపోతావు, నిన్ను ఈ దేశం కూడా రానీయకుండా కొడతారని చెప్పి మోడీని నువ్వు మాట్లాడావు. మరలా నువ్వు మొన్న మోడీతో పొత్తు పెట్టుకోవడానికి ఢిల్లీలో 3 రోజులు కూర్చున్నావు వాళ్ళ అపాయింట్మెంట్ కోసం. 3 రోజులు కూర్చున్నావు, నీకు కార్యకర్తలాగా పనిచేస్తానని చెప్పి వాళ్ళ కాళ్ళు మొక్కావు. అక్కడ నువ్వు పోయి పొత్తు పెట్టుకున్నావు. దేని పెట్టుకున్నావు పొత్తు? ప్రత్యేక హోదా ఇచ్చారా వాళ్ళు? ఏమన్నా ఇస్తామని చెప్పారా? రైల్వే జోన్ ఇస్తామని చెప్పారా? స్టీల్ ప్లాంట్ ఏమన్నా మనకి ప్రైవేటీకరణ చేయకుండా ఇస్తామని చెప్పారా? మరి దేనికి గెలిచావు? ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఎందుకు పెట్టుకోవాలో నువ్వు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఎక్కడకు వెళ్లినా భూటకపు హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. నిన్నటి వరకు జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని వాపోయిన చంద్రబాబు ఇప్పుడు అవే హామీలను ఎన్నికల తాయిలాలుగా ప్రకటిస్తున్నారన్నారు. మరి ఆ హామీలను చంద్రబాబు అమలు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా అని ప్రశ్నించారు. బెల్లంకొండ అమరావతి రోడ్డును 149 కోట్లతో పూర్తి చేస్తున్నామన్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్టును పట్టుకుని చంద్రబాబు మళ్లీ అదే రోడ్డును నిర్మిస్తామంటున్నారని విమర్శించారు. అన్ని అబద్ధాలు గ్రాఫిక్స్ చెప్తా ఉంటాడు. అంటే నేను సీనియర్ని, నేనేం చెప్పింది నమ్ముతారు అనే భావంతో చెప్తా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడో అది అమలు చేసి నేను చేశాను, మీ కుటుంబంలో మంచి జరిగింది అనుకుంటేనే ఓటు వేయండి అని 9 అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అట్లాగే మరి మన ప్రాంతంలో నేను ఇచ్చిన హామీలు, ముఖ్యంగా మీ ప్రాంతంలో మన ప్రాంతంలో ఇబ్బంది పడే రోడ్డు అమరావతి బెల్లంకొండ రోడ్డు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో అక్కడి నుంచే నేను ఈ రోడ్డు వేస్తేనే మళ్ళా ఎలక్షన్కి వెళ్తానని చెప్పి ఆ రోజు నేను ఇక్కడే మాట్లాడాను. మీ అందరూ గుర్తుందా లేదో? మరి ఇప్పుడు ఈరోజు ఆ రోడ్డు వేస్తా ఉన్నాం, కోసూరు దాకా వచ్చింది, మళ్ళా కోసూరు నుంచి కూడా అనంతారం దాకా మొదలుపెట్టి వేస్తా ఉన్నారు. మరి ఇది కూడా 2 నెలల్లో మొత్తం మొదలు పెడతారు. మరి నేను ఇచ్చిన హామీల్లో ఇది. మరి అట్లాగే నేను వచ్చే రోడ్డులో వచ్చినప్పుడు ప్రతి లింక్ రోడ్డు ప్రతి గ్రామానికి ఎలా ఉండే రోడ్లు మీ అందరికి తెలిసిందే. నేను ఆ రోజు చెప్పాను ఈ రోడ్లు కూడా వేపిస్తానని చెప్పి. ఆల్మోస్ట్ ఈ నియోజకవర్గంలో అన్ని రోడ్లు కూడా వేపించడం జరిగింది.
చంద్రబాబు పాలనకు జగన్ పాలనకు తేడా చూసి ప్రజలు వివేకంతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తమ పాలనలో మంచి జరిగిందని భావిస్తే తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంట్లో పోయినప్పుడు తలుపు కొడతారు, ఈ రాష్ట్రం ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి బూతుగా మాట్లాడాడు చంద్రబాబు. మరి ఇప్పుడేమంటున్నాడు, ఇప్పుడేమంటున్నాడు చెప్పండి. మరి వాలంటరీ వ్యవస్థని మరి బలిష్టం చేస్తాడంట, వాళ్ళకి 10,000 జీతం పెంచుతాడంట. అంటే వాలంటరీ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకున్నావు కదా, ఒప్పుకున్నావు కదా. మరి నీ పాలన అవసరంగా ఉంది, ఇప్పుడు వాలంటరీ బ్రహ్మాండంగా ఉన్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నాడు కదా, మరి నీ అవసరంగా ఉంది కదా. ప్రజలకి ఆంధ్రప్రదేశ్ నీ అవసరం లేదు కదా, మరి లేనప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు పాలన బాగున్నప్పుడు నీ అవసరమే ఉంది లేదు?